తెలుగులో ఎక్కడో నేను షేక్స్పియర్ గురించి ఎందుకు చదువుకోవాలి? షేక్స్పియర్ అన్నది మొత్తం అన్నిటికీ ప్రమాణం. కాళిదాస్ గారు లేరా? తిక్కన గారి దీన్ని నేను ఎలా చదువుకో? నాకు అర్థం కాదే, నాకు చెప్పేవాళ్ళు ఎవరు లేరే. ఈ అముక్త మాల్యదన నేను అర్థం చేసుకొని దీన్ని నేను ఆస్వాదించగలిగే శక్తి నాకు లేదే. ఇది నేను దీనికి నేను అవమానపడుతున్నాను, దీనికి సిగ్గుపడుతున్నాను. ఇందాక పెద్దలు మీరు మాట్లాడుతూ ప్రభుత్వాలు తెలుగును పరిరక్షించాలా అంటే నాకు ప్రభుత్వాల మీద నమ్మకం లేదు. ఎందుకంటే ఈరోజున ఇప్పుడున్న వ్యక్తులు జగన్ రెడ్డి గారు పేరు తీసుకోవడం కూడా సరైనది కాదని, ఇప్పుడున్న ప్రభుత్వం కూడా కాదు, దశాబ్దాలుగా గత ప్రభుత్వాలు నడిపిన వ్యక్తులకే దానికి శక్తి లేనప్పుడు ఈ రోజున కొత్తగా వీళ్ళు ఏదో చేస్తారని నేను అనుకోవట్లేదు. ఈ రోజున తెలుగు మాధ్యమాన్ని వీరు తిరిగి అలాగే కంటిన్యూ చేసినప్పటికీ తెలుగును పరిరక్షించుకుంటామా, దీని తాలూకు శక్తిని మనం అర్థం చేసుకుంటామా, మన తెలుగు అక్షరమాలలో సరిగ్గా ఉచ్చారణ చేయగలిగితే ఎంత శక్తి ఉన్నది నాకు తెలుసు. ఎందుకంటే నాకు నా పేరుని నాకు ఉచ్చరించే శక్తి నాకు లేదు, తెలిసేది కాదు. నాకు చిన్నప్పుడు నా పేరు కళ్యాణ, కళ్యాణ నాకు తెలీదు, మా వదిన తిట్టింది నీ పేరు అలా 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 ఉంటుంది అనేది. కళ్ళు తాగే కళ్ళు అయిపోయింది. అంటే ఇది అంటే నేను ఇంకా మీకు పంచుకోదలుచుకుంది అంటే సినిమా పరిశ్రమలోని పాండిత్యం రాను రాను దిగజారిపోతుంది. అంటే ఎవరికి కూడా కాళిదాస్ గారి గురించి తెలియదు, అముక్త మాలిది గురించి తెలియదు, మన శాస్త్రాల గురించి తెలియదు. అసలు మేడసాని మోహన్ గారు మాట్లాడుతుంటే అసలు ఇంత పాండిత్యం ఒక ధారలాగా ప్రవహిస్తుంది అన్న శక్తి, అసలు అది కానీ అలాంటి వ్యక్తులు కానీ ప్రేరణ పొంది సినిమా పరిశ్రమలో రచయితలు కానీ ఉండుంటే చాలా గొప్ప సినిమాలు వచ్చాయి. ఈ రోజున తెలుగు సినిమా ఏంటంటే బూతులు తిట్లు ఆ స్థాయికి ప్రమాణాలు అయిపోతే రేపు పొద్దున మరి ఆడపిల్లల్ని రోడ్ల మీద రేపులు చేయకుండా ఏం చేస్తారని ఈ స్థాయికి వెళ్ళిపోతే, భాషని మాతృభాషని మర్చిపోతే వచ్చిన దుర్గతి ఇది. చాలా ఆవేదంతో మాట్లాడుతున్నాను నేను. వేమన శతకాలు మేము ఎందుకు భయం పడతామంటే చిన్నప్పుడు కొద్దో గొప్ప వేమన శతకాలు చదువుకున్నాం. ఆ శతకాలు ఎక్కడో ఒక మొరాలిటీ ఇస్తుంది, మళ్ళీ నైతికత పెంచుద్ది, తప్పులు చేస్తే భయం ఇస్తుంది. మాతృభాషలో మనకు ఉన్న ఏంటంటే శతకాలు సుమతి శతకం కానీ వేమన శతకం నేర్చుకుంటే చాలా బలమైన ఒక నైతిక బలం ఇస్తుంది. తప్పు చేస్తే మన తప్పులు ఇవన్నీ లోపల పడతాయి.